అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారాల్లో మీ అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని మాత్రం ఆపకండి. మీరు మాత్రం ఈరోజు మీ యొక్క విషయాలలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించే ప్రయత్నాలు మాత్రం చేయాలి. ఈరోజు మీకు మంచి మోటివేషన్ కూడా దొరుకుతుంది. ఈరోజు మీకు గౌరవ ప్రతిష్టలు కూడా అందుతాయి. ప్రియమైన వారి స్నేహాన్ని నమ్ముతారు. ఈరోజు మీరు అనుమానించకండి. ఈరోజు ఖాళీ సమయంలో కొత్త పనులు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేయగల సామర్థ్యం మీకుంది. మీ సాధారణ జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ డేగా భావిస్తారు. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందబోతున్నారు. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప పూచనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు సత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి భయాన్ని దూరం చేసుకోండి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతోటి కలుస్తారు, తద్వారా లాభాలు కూడా ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు. ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. ఆకస్మిక ధనలాభ యోగము కూడా కలుగుతుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలైతే అనుకూలిస్తాయి. ఇక అనారోగ్య బాధలు ఉన్నటువంటి వారు మాత్రం డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. తగిన చికిత్స కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మాత్రము అనారోగ్య సమస్యలు పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకండి. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని తొలగించుకోండి. ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. విందులో వినోదాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఆకస్మిక ధర నష్టం జరగకుండా చూసుకోవాలి. కొన్ని విషయాల్లో వ్యాపారస్తులు మరియు వ్యాపార అభివృద్ధి కొరకు నూతన ఆలోచనలు కూడా చేస్తారు. అయితే మీ యొక్క అభివృద్ధి కొరకు ఉన్నటువంటి ఆలోచనల గురించి కానీ ఎవరితో మీరు బయట పెట్టకూడదు. మానసిక ఆందోళన విషయాల్లో మాత్రం ఈరోజు మీరు ప్రాణాయం చేయడం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు ప్రతి చిన్న విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని మీరు ఎదుర్కోగలుగుతారు. చక్కగా వాటిని పరిష్కరించుకోగల సామర్థ్యం మీలో ఉంది. మీరు ఈరోజు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అయితే అనుభవించగలుగుతారు. నూతన వస్తు ఆభరణాలను కూడా ఖరీదు చేస్తారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం అయితే మీకు సాధించడం సాధ్యమవుతుంది. శుభవార్తలు కూడా వింటారు. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగము కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తిద్యోగ రంగాల్లో నష్టపోకుండా చూసుకోవడానికి మీరు ఈరోజు ప్రయత్నాలు అయితే చేస్తారు. అన్ని ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇంకా ఈరోజు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా మరి మాధుర్యం అనేది రావడం జరుగుతుంది. చిన్నపిల్లల విషయాల్లో ఆరోగ్య విషయాల్లో మరి జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు వేధిస్తాయి. ఈరోజు ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుంది. ఇక ఈరోజు కనుక ఈ రాశిలో ఉన్నటువంటి వారు పరిహారం చేసినట్లయితే శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈరోజు మరి చక్కగా మీరు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఒక బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని మరి 50 గ్రాముల పచ్చకర్పూరం వేసుకొని ఆ నీటిలో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత మీరు శివలింగానికి మరి పూజలు చేయాలి. దీపం వెలిగించి తూర్పుముఖంగా 3 వత్తులు తీసుకొని తూర్పుముఖంగా వెలుగుతున్నట్టు శ్రద్ధ వహించి మీరు శివలింగానికి పూజలు చేయటం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. ఆ తర్వాత మీరు జిల్లేరు చెట్టు పేరుని మీ ఇంటి ముందు తగిలించాలి. దీని వలన మీకు ఎటువంటి నరదృష్టి ఈర్ష్య లాంటివి తగలకుండా ఉంటాయి. ఎవరైనా మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా చెడు గాలి లాంటివి కూడా తగలకుండా ఉంటాయి.
మీకు అంత శుభప్రదమైనటువంటి విషయాలు జరుగుతాయి. లేదా మీకు జిల్లేడు చెట్టు వేరు కనుక మీకు అందుబాటులో లేనట్లయితే ఎరుపు రంగు వస్త్రం తీసుకొని మీరు ఆ ఎరుపు రంగు వస్త్రంలో మరి ఒక కొబ్బరికాయకు మీరు ఓంకారాన్ని రాసి సవ్య స్వస్తికి గుర్తు వేసి కుంకుమతో దాన్ని కూడా మీరు మరి కుమ్మానికి ముందు వేలాడుతుట వలన మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి. ఈరోజు మీకు లక్కీ సంఖ్య చూసినట్లయితే 37 లక్కీ కలర్ అయితే మరి తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.